నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నాం. అయితే హైడ్రా అధికారులు ఇక్కడ అక్రమ కట్టడాలంటూ కొన్ని విల్లాలను కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్న, ఎక్కడ అసలు మీది ఈ పటేల్గూడ గ్రామంలో ఎందుకు కొనాల్సి వచ్చింది? యాక్చువల్గా మేము నెల్లూరు, మాది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని 2018 నుంచి అనుకుంటున్నాం. సో అట్లా వెతకటా వచ్చి ఇక్కడ తీసుకున్నాము. తీసుకున్నాక ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను. నేనైతే ఎంక్వైరీ చేశాను, ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుందా అంటే వాళ్ళు చేస్తామన్నారు. సో తర్వాత లాయర్కి ఇచ్చాను డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. లాయర్ కూడా ఓకే అని చెప్పి చెప్పాడు. సో ఇంకా మాకు తెలుసుకోవాల్సిన ఇంకేమన్నా, ఇంకా లోన్ అప్లై చేయాలి. లోన్ కోసం వెళ్తే లోన్ కూడా అప్రూవ్ చేశారు వాళ్ళు. వాళ్ళు కూడా వెరిఫై చేశారు, అంతా అవుతుందని చెప్పారు. సో మేము ఇంకా ముందుకి రావాల్సి వచ్చింది. ఎంత పెట్టి కొన్నారన్నా? ఎన్ని గజాలు ఇది? ఎంత? G+1నా ఎట్లా? G+1, 167 స్క్వేర్ యార్డ్స్ ఇది, 166.66 స్క్వేర్ యార్డ్స్. 1,55,000. 1,55,000 పెట్టి కొన్నారు. మీకు అసలు నిజంగా తెలియదా ఇందులో ప్రభుత్వ భూమి కలిసి ఉందని? లేకపోతే మీకు అమ్మిన వాళ్ళు కానివ్వండి, మీరు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగే ఉంటారుగా, పటేల్ కూడ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎవరేమి ఎప్పుడు ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలేదా మీకు? లేదు లేదు. అసలు తెలుసుంటే ఫస్ట్లో డ్రాప్ అయిపోవాలి కదా, మాకెందుకే తలనొప్పి ఇవన్నీ? ఇప్పుడు బ్యాగ్తో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడే ఉన్నారా? లేదు లేదు, నెల్లూరు నుంచి వచ్చారు. ఎట్లా ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయని ఎలా జరుగుతున్నాయని తెలియదు, కానీ నిన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అని మాకు రెంట్ కొండే వాళ్ళు చెప్పారు. సో మేము ఏంటి అని తెలుసుకునే లోపల ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి కూల్చివేతలు జరుగుతున్నాయి. లోన్ వరకు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఏం జరగాలి, ఏం న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇది ఎట్లాగో గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళే చెప్తున్నారు. సో మా అమౌంట్ మాకు రికవరీ చేస్తే బాగుంటుంది. ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్కి రాదలుచుకోలేదు, ఇక్కడ ఏ ల్యాండ్ కొనాలనుకోవట్లేదు. లోకల్ లీడర్స్ ఎవరినన్నా మీరు కలిశారా గతంలో ఇక్కడ ఫ్లాట్ తీసుకునేటప్పుడు? వాళ్ళ భరోసా మీద ఏమైనా కొన్నారా? ఎవరు భరోసా మీద కొన్నారు? అసలు అమ్మింది ఎవరన్నా? ఆయన పేరేంటి? ఆయన ఏమన్నా వచ్చాడు ఇక్కడికి? వచ్చినారు, ఇక్కడ ఉన్నట్టున్నారు. అతను కూడా కోటేశ్వరరావు. నాకు కూడా ఈరోజు అది తెలిసింది. ఇట్లా నాకు కూడా తెలియదు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, అయ్యా చూపించాను, హైడ్రా మేనేజర్తో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇట్లా రెక్టిఫై అదే అమౌంట్ రెక్టిఫై చేసుకోమంటున్నారు అని చెప్పి చెప్పాడు. పాపం ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గర కొన్నానని చెప్తున్నారని అంటున్నారు, నిజమేనా? అవును అవునండి. సో ఇప్పుడు ఏంటి మరి పరిష్కారం ఏంటి? మీరు మీ ఊరు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఈ నోటీస్ గురించి ఏం చెప్తారు? నోటీసు ఎప్పుడో 4 నెలల క్రితమే ఇచ్చినట్టు ఇక్కడ డేట్ కనిపిస్తుంది ఎంఆర్ఓ పేరుతో. ఆగస్టు ఎండింగ్లో ఇచ్చారు, అది ఆగస్ట్ ఎండింగ్లో ఇచ్చినట్టే తెలుసు. అది ఆ డేట్ ప్రకారం అయితే కాదు. ఈరోజు హైదరాబాద్ తలుచుకుంటేనే హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఈరోజు కస్టమర్లు కొన్నారు, వాళ్ళు లోన్కి వెళ్తున్నారు, లీగల్గా చూసుకుంటూ ఉన్నారు, అన్నీ చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కొన్ని కస్టమర్స్ ఏమనుకుంటారు, లోన్ ఇచ్చారు కదా అంత క్లియర్ ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరి, అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ లీగల్గా చెక్ చేసుకున్నప్పుడు కూడా లాయర్లు కూడా ఓకే అంటున్నారు. కానీ మళ్ళీ హైడ్రా చెలకల్లా ఇది మాది అది అన్నప్పుడు కస్టమర్ ఎంతవరకు ఎంక్వైరీ చేసుకుంటాడండి? ఈరోజు చూడండి, ఎవరు ఎప్పుడు సంపాదించుకోవాలి వాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీస్. ఇప్పుడు మ్యాక్సిమం ఈ అబ్బాయికి ఎంత ఉంటుంది? 30 ఇయర్స్ ఉంటాయి, 30 బిలో ఉన్నాయి. ఈ అబ్బాయి 30 ఇయర్స్ లోపు ఇంత పెద్ద ఇది అయితే ఇతను ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఫ్యామిలీ అంత పరిస్థితి ఈ పిల్లల, ఒకసారి ఆలోచించండి సార్. అందరూ కూడా పెద్ద మనిషి చేసుకొని ఇలాంటి వాళ్ళని కొంచెం అన్యాయం కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసి కొంచెం ఏదైనా కూడా హైదరాబాద్ వాళ్ళు రంగనాథ్ సార్ కూడా ఒకటే చెప్తున్నాడు, ఫ్యామిలీ ఇంట్లో ఉంటే కన్నా వాళ్ళని ఏం ముట్టుకోము, ఎక్కడైనా బఫర్ జోన్లో అయినా సరే ఎక్కడున్నా సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టమంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది చూడండి, ఫ్యామిలీని అందరినీ రోడ్డు మీద పడేసారు. చూస్తున్నారు కదా, మీ మీడియాలు చూసే ఉంటారు, వెహికల్ తీసుకొని సామాన్ తీసుకునే పరిస్థితి కూడా కనపడతలేదు. ఇది అన్యాయం సార్, ఇది కొంచెం ఆలోచన చేసి ఎవరికి అన్యాయం జరగకుండా కొన్ని నిర్ణయం తీసుకోవాలని మా కోరిక. అందరూ అయితే మస్తు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు. కాకపోతే ఆయన ఏమన్నా ఫస్ట్ ఏమన్నా ఆలోచన చేసినాకనే ఏమన్నా ఇది చేసేది ఉండే, ఆయననేమో దాని వచ్చిండు కూల కొట్టేసింది. బాధ అనిపిస్తూ ఉందా ఇవన్నీ చూస్తుంటే? ఇల్లు అంటే మన కళ కదా, ఏ మనిషికి సంవత్సరాల సంది కట్టుకున్న ఇండ్లు, ఎంత లోన్లు తీసుకొని ఎంత కష్టపడి కట్టుకున్న ఇండ్లు ఇవి. మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఎట్లా ఇచ్చారో ఇప్పుడు ఎట్లా కూలగొడుతున్నారు అదంతగా వాళ్ళకే తెలియాలి. అది సో టెక్నికల్గా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే. ఏం మాట్లాడతారండి, ఏం చెప్తారు? ఒక భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో కష్టం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ఎంఐ కట్టుకుంటూ ఇల్లు కట్టుకోవాలి, సొంతంగా ఉండాలి అనుకుని
ఉద్దేశంతో పాపం కొట్టుకున్నారు. వాళ్ళని చెప్పక చేయకుండా నోటీసులు ఇవ్వకుండా లీడర్లు కొట్టుకొని ప్రజల మీద పడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఎమ్మెల్యేలు వానికి వీడికి పడాలని వానికి పోయేదని చెప్పి ఇన్ని సంవత్సరాలండి జరగబట్టి 15-20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ అంత కబ్జా చేసుకొని చెరువులు కబ్జా చేసుకొని కట్టుకుంటున్నారు. కట్టిన అమ్మి వీళ్ళకి పాపం అమాయకంగా ఏదో తీసుకొని వాళ్ళు అన్ని రైట్ అంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ చేస్తాడు వాడు, మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే వాడు బిల్ తీసుకుంటాడు, ట్యాక్సీ కట్టించుకుంటాడు, కరెంట్ వాడు కరెంట్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. పాపం అక్కడికి వస్తే వాడు వస్తాడు. ఇది కొన్నోడు కావాలయ్యా, ఇది ఎవరు ఎక్కడ న్యాయం? ఇది ఏ బుక్లో ఉంది? ఎలాలో ఉంది? ప్రజలకు ఇబ్బంది చేసేటోడు గవర్నమెంట్ ఎట్లయితుందండి? ప్రజలకు న్యాయం చేసేటోడు గవర్నమెంట్ కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏం న్యాయం, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఈ పబ్లిక్ ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరేం మాట్లాడుతున్నారు? అన్యాయమైన వాడు అన్యాయమై ఏడుస్తున్నాడు చస్తున్నాడు తప్ప ఎవరైనా సానుభూతిగా వచ్చి అన్యాయం అని చెప్పేటోడు ఎవరు లేడు. ఇక్కడ జరిగితే కూడా చూస్తుంటు కళ్ళు పోయి చూస్తున్నాం తప్ప ఏం చేయలేకపోతున్నాం మేము. చాలా ఘోరం. చాలామంది మేము రెంట్లు కట్టిన, నేను కూడా రెంట్కే ఉంటాను, 15,000 రెంట్ కట్టాలంటే నాకు ఆ బాధ తెలుసు. వీళ్ళు పాపం ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి? ఈఎంఐ ఎట్లా కట్టాలి? ఇల్లు లేక గూడు లేక మళ్ళీ కిరాయిలకు ఉండి ఎట్లా కట్టుకుంటాడు? ఎట్లా బతుకుతాడు? పిల్లల్ని ఎట్లా పోషించుకుంటాడు? ఆయన పరిస్థితి ఏంది? ఎవరైనా ఆలోచించాలి, కనీసం పబ్లిక్ అన్న గవర్నమెంట్ అన్న ఎవరైనా ఆలోచించాలి. పోనీ అందరినీ ఇక్కడ తీసేసి పబ్లిక్ అన్న తగ్గుతారు కదా, జనం అన్న తగ్గుతారు కదా. వాళ్ళకి కావాల్సింది జనం లేకుండా ఉండటమే కావచ్చు, అంతే కదా. మరి వాళ్ళ మీదకే తీసుకుపోవాలి బుల్డోజర్లు. ఈ ఖాళీ ఇండ్లు కూడా కొడితే వస్తుంది, కొన్ని ఒన్ని కూడా చంపేస్తుంది. దాంతోపాటు పోతే వాళ్ళకు కూడా ఈ బాధలన్నీ పోతాయి కదా, ముఖ్యంగా మాకు ఈఎంఐ బాధలు పోతాయి కదా. వాళ్ళతో పాటు మేము పక్క కాలనీలో ఉంటాం మేము కూడా. అండ్ ఇంకొక విషయం మీకు తెలుసో లేదో, ఈ పటేల్ కూడ గ్రామంలో కొన్ని కాలనీలు చెరువుల్లోనే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అవి కూడా వస్తే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఉన్నోళ్ళకి అందరికీ తెలుసు, కానీ అట్లా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం కాదు మీకు, అన్నీ మేము ఉన్నాయి, అన్నీ సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ వాళ్ళు లీగల్ లాయర్లను చూపించుకున్నారండి అందరు. చాలామంది లీగల్ ప్రొసెస్ బ్యాంకు లోన్ అంటే లీగల్ ఇచ్చేస్తారు కదా ప్రొసీడింగ్స్, లీగల్గా వాళ్ళు అన్నీ ఓకే అనుకొని లోన్స్ ఇస్తారు. ఇప్పుడు మన బ్యాంకులో లీగల్ ఓకే ఉన్న మనం ఎట్లా కూడా కొడుతుంది వాళ్ళని? అటొచ్చి ఇటొచ్చి బలైపోయింది వీళ్ళే. అన్న ఏదో చెప్తున్నా. అదే మీరు మీడియా వాళ్ళు అన్ని రికార్డు చేస్తున్నారు కదా, ఏమాత్రం మీరు గవర్నమెంట్ని మీరు అడగతున్నాడా? మా గారి రికార్డు మాత్రం చేసుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ని మాత్రం పోయి ఎంక్వైరీ చేస్తున్నాడా? గవర్నమెంట్ ఆఫీస్ని సస్పెండ్ చేశారా? ఇవన్నీ మీరు వెళ్ళి గవర్నమెంట్ని అడుగుతున్నాడా? ఇంతమందిగా రికార్డు చేసుకుంటున్నారు మీరు. అన్న ఎంత బాగా చూపిస్తున్నామో, పేదల పక్షాన ఉండటం కోసం మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తూ ఉంది. ఇది ప్రభుత్వ భూమి అన్నప్పుడు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కొట్టేసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ చెప్తూ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ చెప్తున్నాయి. చూపిస్తున్నాం, మీ బాధను చూపించడం మా బాధ్యత కాబట్టి చూపిస్తున్నాం. గవర్నమెంట్ అడగారు కదా, దీనికి పర్మిషన్ ఇచ్చిన ఎంప్లాయీ ఎటుపోయారు, గవర్నమెంట్ ఇచ్చిన ఎంప్లాయీ ఎటుపోయారు మీరు? నేనేమంటున్నా అంటే నేను అదే అంటున్నా, ఈ వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి అందరు సంతకాలు ఉన్నాయి, ఎంఆర్ఓ సంతకాలు ఉన్నాయి, అందరు పర్మిషన్లు ఇచ్చారు. ఈ వ్యవస్థ బ్రష్ పట్టిపోతూ ఉంది అని చెప్పి నేను కూడా అదే చెప్తూ ఉన్నాను అన్న. గవర్నమెంట్ గవర్నమెంట్ని ఎన్నుకున్న తర్వాత ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు గారు మీడియా వాళ్ళు పబ్లిక్ని అడిగే బదులు గవర్నమెంట్ అడగాలి, పబ్లిక్ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టద్దు. అది ఇంతకుముందు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారా లేదా? ఉన్నప్పుడు ఎన్ని అమీన్పూర్లో అయితే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి కదా, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా లేదా? 10 ఇయర్స్ బ్యాక్ తెలుసుండి అతను కూడా కీలక పాత్ర ఎందుకు వహించలేదు అప్పుడు, అవునా లేదా? ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశాడు, కేటీఆర్ తప్పు చేశాడు, హరీష్ రావు తప్పు చేశాడు, అప్పుడు కూడా ఆయన హోదాలో ఉన్నాడు కదా, ఎంపీలో ఉన్నాడో ఎమ్మెల్యేలో ఉన్నాడు ఏదో పదవిలో ఉన్నాడు కదా. అప్పుడు వై కాంట్ దే యాక్చువల్లీ 20 మంది పబ్లిక్తో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎందుకు వాళ్ళు సరౌండింగ్ చేయలేదు? అప్పుడు ఎందుకు జ్ఞాపకం రాలేదు మీకు 10 ఇయర్స్ బ్యాక్? ఇప్పుడు వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ వాల్యూ ఇప్పుడు ఇంతకుముందు మేము కొన్నప్పుడు 20 లాక్స్ ఉండేది, ఇప్పుడు అనాథం కాస్త 50,000 స్క్వేర్ యార్డ్ అయింది. ఇప్పుడు 1 CR కట్టడానికి 50-60 లాక్స్ అంటే గవర్నమెంట్ వాల్యూ కాకుండా బయట మొత్తం 1.6 crores ఇది. వాటి లోన్ ఎట్లా కట్ చేస్తాడు, లీగల్ ఎట్లా క్లియర్ అయింది, టెక్నికల్ ఎట్లా క్లియర్ అయింది? ఓకే, గవర్నమెంట్ వాల్యూ అని మీకు ఎప్పుడు తెలిసింది? ఓకే, దీనిలో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? వాళ్ళు పబ్లిక్ ఏం తెలుస్తుంది? వీళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పాపం, ఓకేనా? బ్యాంక్స్ ఏం కావాలి? ఓకే, వాళ్ళని వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఇల్లు కడతారా?
వాళ్ళందాగా ఇప్పుడు ఇప్పటికే అసలు వాల్యూ పడిపోయింది. సో ఏదైనా కొత్తగా ఉంటే దానికి కొత్తదామే పడాలి, అంతేకాదు పాతదామే పడితే ఏం అని చెప్పి నాకు అర్థం కాదు. దేశుడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కళ్ళు తెరవాలి. యాక్చువల్ అనవసరంగా హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇది హైడ్రా ఎఫెక్ట్ కాదు యాక్చువల్లీ. తర్వాత ఫ్యూచర్లో కూడా హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని నీకు తెలుసా? నువ్వు సాఫ్ట్వేర్ ఇప్పుడు నువ్వు టీవీ రిపోర్టర్ నువ్వు, నీకు ఎక్కడ ఇప్పుడు ఈ యాక్సెస్ హోమ్స్ ఉన్నది? అది సర్వే నెంబర్ 12 సర్వే నెంబర్ 6 అనేది ఎట్లా చెప్పు? పేపర్లు ఎన్ని క్రియేట్ చేయలేము చెప్పు. అవునా లేదా? 6/12/EN పెడతారు, అది ఏమని గెలుస్తుంది చెప్పు. నేను బ్యాంక్ ఎంప్లాయీనే, నేను బ్యాంక్ ఎంప్లాయీనే. ఇప్పుడు దగ్గర మాత్రం మా ప్రాపర్టీస్ మొత్తం డిమాలిష్ చేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? అది ఫాతిమా కాలేజ్ ఎందుకు పడగొట్టలేదు? మీరు ఫాతిమా కాలేజ్ అడిగితే అక్కడ పిల్లల భవిష్యత్తు పాడిద్దరు అంటున్నారు. ఇక్కడ 30 ఇళ్ళు పడగొడుతున్నారు. 30 ఇళ్ళలో 30 × 2 60 మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతాయిగా. అంటే మా కుటుంబాలు కుటుంబాలు కదా, మా పిల్లల భవిష్యత్తులు కావా? ఓన్లీ ఫాతిమా కాలేజీలో చదివే వాళ్ళు లేకపోతే పాత పిల్లలు చదివే వాళ్ళు మాత్రమే కుటుంబాలా? వాళ్ళే మాత్రమే భవిష్యత్తులవా? మరి కాదా? అంటే ఈ దేశం ఎవరిది? ఇది ఎట్టుపోతుంది అసలు నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు నిజంగా వీళ్ళు ప్రతి ఒక్కరు బలైపోతున్నారు. యాక్చువల్లీ దమ్ము ఉంటే ఒక్కడ సినిమాలో ఒకేకడ సినిమా ఉంటుంది చూడండి, వన్ డే సీఎం లాగా. మీకు దమ్ము ఉందా? టైప్ రేస్ తీసుకొచ్చి టక్క 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 ఎవడో చేసి ఉండే వాళ్ళకి అందరికి బొక్కలు చేయలేస్తారా? అంటే నిజంగా దీని లోపల ఇన్వాల్వ్ అయింది సీఎం రేవంత్ కూడా ఇన్వాల్వ్ అయింది. 15 ఏళ్ళలో ప్రతిపక్ష ప్రాధాన్యపడినప్పుడు ఆయన ఏమేషన్ నాకు అర్థం కాదు చెప్పు. ఆయన రెస్పాన్సిబిలిటీ లేదు అప్పుడు, ఉందా లేదా? ఇప్పుడు హైడ్రా అన్నప్పుడు అప్పటి నుంచి హైడ్రా ఎందుకు జ్ఞాపకం రాలేదు? అవునా రాదా? ఆయన రావాలి కదా ఇప్పుడు. దమ్ముంటే ప్రతి ఒక్కరిని కంప్యూటర్ తీసుకుని టక 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 ఎవరు తీసుకునే వాళ్ళకి అందరి జగ్ బొక్కలేమండి, బెటర్ కదా. నేటి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే పిచ్చోడి చేతిలో రాళ్ళు పెడితే ఎవరికి కొడతాడో తెలియదు. రేవంత్ రెడ్డిని సీఎం చేయడం వల్ల అట్లున్నది వ్యవస్థ. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో కట్టవచ్చు, తప్పు చేసిర్రు. నీకు ల్యాండ్ వాళ్ళు 50 కోట్లు ఉంటే 60 కోట్లు డిమాండ్ చేసి తీసుకో. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని ప్రజలకు ఏదో ఒక రూపకంగా చెల్లించు. గురించి అంటే ఇటువంటివి ఆక్యుఫై చేసుకొని వేలం పెట్టుకొని ప్రభుత్వ ఖజానా అనేది పోగు చేసుకోవడం చేయాలి. కానీ ఈ విధంగా కులగొట్టడం, ప్రజల సొమ్ము నాశనం చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇవి మొత్తం పర్మిషన్లు ఉన్నాయని చెప్పి పర్మిషన్లు ఇచ్చారు సార్. పంచాయతీలో మొత్తం పర్మిషన్లు ఇచ్చేసి రోడ్లు వేసారు. రోడ్లు వేసి ఎలక్ట్రిషన్ సిటీ స్తంభాలు వేసారు. అన్నీ వేసి అండర్ గ్రౌండ్ లైన్ డ్రైనేజ్ లైన్ వేసారు. మొత్తం మిషన్ బగరేద లైన్ వేసారు. వేసినాక ఇవన్నీ పగలగొట్టడం రాంగ్ కాదు సార్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ పని చేయకపోతే వచ్చి కట్టుకునే వాళ్ళు కట్టరు కాదు సార్ ఇక్కడికి వచ్చి. నువ్వు మొత్తం ప్రభుత్వం తప్పు చేసి పేదల సొమ్ము నాశనం చేస్తే ఇది ఎట్లా పదదు కదా సార్? ఇది లెక్క కాదు కదా. అదే నువ్వు గవర్నమెంట్ సొమ్ము అయితే తలా 1000 రూపాయలు ఎంత పెనాల్టీ వేసి డబ్బు కట్టించుకో, నీకు ఖజానా పెరుగుతుంది. ఇటు రాంగ్ చేయడం తప్పు కాదు సార్. ఇది అంత రాంగ్ సార్. రేవంత్ రెడ్డి చేసేది అంత రాంగ్ సార్. అంటే పాపం లోన్లు కూడా అండి వాళ్ళకి 90 లక్షల రూపాయలు 1 కోటి రూపాయల లోన్లు బ్యాంకులు ఇచ్చినాయి. ఇప్పుడు బ్యాంకులు అయితే ఊరుకో, వీళ్ళు కట్టాల్సింది. లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకుని ఇప్పుడు బ్యాంకులో ఒకటే మనకి ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి, మది పాలు కొట్టారని. మరి నోటీసు నిన్న ఇచ్చి ఇవాళకి వచ్చి ఐడర్ వచ్చి కొడితే మేము ఎట్లా చేయాలి సార్? తప్పు కదా అది. ఒక వారం నెల టైం అన్న ఇవ్వాలి కదా. ఇది రాంగ్, ఇది అయితే రాంగ్ స్టెప్ సార్. ఇది రేవంత్ రెడ్డి చేసేది అయితే రాంగ్ స్టెప్ సార్. ఇది మంచి పద్ధతి కాదు. పేదల సొమ్ము నాశనం చేయడం రాంగ్ స్టెప్ అట్లా అనిపిస్తుంది. మాట్లాడారా ఎవరితోనైనా? ఎవరితోనూ మాట్లాడలేదు. అందరూ చాలా బాధలో ఉన్నారండి. కోట్లాది రూపాయలు కట్టుకున్నాయి ఇవన్నీ ఎంప్లాయీస్. అందులో 20 లక్షలు పెట్టి తప్ప 50 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకున్నవి. ఇవి ఒక రకంగా బిల్డర్ మోసం చేయడమే కదా. ఇది లేదు, గవర్నమెంట్ పోనీ యాక్షన్ తీసుకున్నప్పుడు హైడ్రాని పెట్టింది. హైడ్రా పెట్టినప్పుడు వీళ్ళకి నష్టపరిహారం ఏదైనా చూపించాలి, దారి చూపించాలి. ఇప్పుడు వీళ్ళ అధికారులు గవర్నమెంట్ అధికారులు ఇస్తేనే కదా ఇది కట్టింది వాళ్ళు. ముందు వాళ్ళ మీద యాక్షను ప్లస్ బిల్డర్ మీద యాక్షను. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించమండి వాళ్ళ నుంచి. సపోజ్ 20 లక్షలు నష్టపోయాడు, కనీసం 15 లక్షలు వచ్చినా సాటిస్ఫై అవుతాడు కదా ఆయన. మొత్తం లేకపోయినా ఇప్పుడు మొత్తం 20 లక్షలు పోయిందంటే ఆయన ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖరీదు ఇది. ఆయన ఎంప్లాయీ అవుతాడు అసలు నుంచి బిల్డర్ని ఇప్పిస్తారో లేకపోతే గవర్నమెంట్ చేస్తుందో వాళ్ళకి ఏదో ఓ సొల్యూషన్ చూపించాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది చేశారని చెప్పి రేవంత్ గారిని చాలా మంచి పని చేశారు అందరూ హర్షిస్తున్నారు. అట్ ది సేమ్ ఇది కూడా చేయమనండి. బిల్డర్ నుంచి ఇప్పిస్తారా లేకపోతే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారో చేయమనండి. అది ఆయన ఇష్టం. ఆయనకి ఏ పాసిబిలిటీ ఉందో ఆయన ప్రభుత్వపరంగా చూసుకోవాలి. అది బిల్డర్ అయితే బిల్డర్ నుంచి మొత్తం డబ్బులు కట్టించుకున్నాడు కదా. మరి డబ్బులు కట్టించుకున్నాడు కదా అధికారులు. ఆయనకేమో పర్మిషన్లు ఇచ్చాడు, ఈయన ఇల్లు కట్టాడు, వీళ్ళకి అమ్మాడు. మొత్తం వీళ్ళందరిని అందులో వేసి ఆ డబ్బులు మొత్తం వాళ్ళకి జమ చేయమనండి. కాంపెన్సేషన్ చేయమనండి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ పక్క గల్లీలో 4 రోజులే అవుతుందంట రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన. ఎందుకు మన ఎక్కడ చెప్పలేదు ఎల్లుండి ఎప్పుడో గృహప్రవేశం ముందే కూల్చేశారు అమ్మినపూర్ చెరువు పక్కకి. ఎవరికి తెలియదు కదండి ఇప్పుడు హైడ్రా ఉందని. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఈయన 6 నెలలో 7 నెలలు అయింది ఈయన వచ్చి.
ఆరు నెలల తర్వాత హైడ్రా వచ్చింది. ఇది ఎప్పుడు ఒక సంవత్సరం క్రితమో 8 నెలలో 9 నెలల క్రితమో వీళ్ళు కొనుక్కుని ఉంటారు. ఇది అప్పటికి ప్రొసీజర్ లేదు. వచ్చింది, వచ్చినప్పుడు ఈయన ఈ సరే ఈ ఆక్యుపై చేసాడు కొట్టేస్తాడు మంచి పనే, నేనేం కాదని ఇలా సపోర్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించమానండి. అప్పుడు ప్రజలు ఇంకా మంచి పేరు వస్తుంది ఆయనకి. ఆయన తప్పు చేయలేదురా, అడ్డంగా కొట్టించాడు, తర్వాత బిల్డర్తో వీళ్ళకి డబ్బులు ఇప్పించాడు, కాంపెన్సేషన్ కూడా ఇప్పించాడు, చాలా మంచి పని చేశాడని చెప్పి అందరూ సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ అనండి, వీళ్ళందరూ అందరూ ఎంప్లాయీసే. నేను ఎవరో ఒక తల్లి ఏడుతుంది, నా కొడుకు నేను ఏం ఇవ్వలేదు, ఆయన కష్టపడి చేతుల మీద కట్టుకుని కోటి రూపాయలు తీసుకుని లోన్ తీసుకుని కట్టుకున్నాడు, మరి కోటి రూపాయలు ఇప్పుడు తీరుతాడండి ఆయన? ఆ ఉద్యోగం మీద తీర్చే పరిస్థితి అసలు అది కాదు కదా. అది కబ్జా చేసింది వీళ్ళకి తెలుస్తాయి, బిల్డర్లకి ఇవన్నీ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. కానీ ఏది చెప్పడు, ఆకాశంలో ఆరు మంది ఇంత చూపిస్తాడు, చివరి చేసి ఇవే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళు ప్రభుత్వ వారికి ఏమైనా యాక్షన్ తీసుకోమానండి. అట్ దిస్ ఏమి బిల్డర్ నుంచి చెప్పిస్తారు, అది ఇంకో చెప్తే కామర్స్ యాక్షన్ చేయమనండి వాళ్ళకి. అప్పుడు గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది, ప్రజల్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను అదే విన్నవించుకుంటున్నాను గవర్నమెంట్కి అది.